తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే సమయం వచ్చేసింది ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలతో ఎవరికి వారు చర్చలో ఉన్నారు ఈ దఫా తనకు అవకాశం ఇస్తే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సత్తా చూపిస్తానంటున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రస్తుతం ఆశావాహులంతా తమ ప్రయత్నాల్లో కాస్త టెన్షన్ మొదలైంది మరోవైపు లోక్సభ ఎన్నికల్లో మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న రాష్ట్రంలో పట్టులేని బీజేపీ కాంగ్రెస్ కంటే ఒక స్థానం అధికంగా గెలుచుకోవడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి అయితే ఇప్పుడు ఏకంగా దుబ్బాక గ్రేటర్ ఫలితాల్లో బీజేపీ కాంగ్రెస్ని దెబ్బ కొట్టింది కాబట్టి భవిష్యత్తులో పార్టీ బతికి బట్టకట్టాలంటే పీసీసీ అధ్యక్షుడిగా బలమైన నేత రావాల్సిందే అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు ఉత్తమ నాయకత్వంలో ప్రజా ఉద్యమాలకు కూడా ఛాన్స్ లేకుండా పోయిందని టీఆర్ఎస్తో టగ్ ఆఫ్ వార్ చేసే పరిస్థితి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారున్నారు శ్రీధరబాబు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి జగ్గారెడ్డితో పాటు బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్ దళిత కోటాలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ ఏఐసిసి సెక్రటరీ సంపత్ గతంలో తీవ్ర ప్రయత్నాలు చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సైతం తనకు అవకాశం ఇవ్వాలని సీరియస్గానే ట్రై చేస్తున్నారు గతంలో ఏకంగా కుటుంబ సమేతంగా సోనియా గాంధీని కలవడం పార్టీలో చర్చనీయాంశమైంది కాకపోతే ఆయనకు అవకాశం ఇవ్వొద్దని పార్టీ సీనియర్ నాయకుడు వీహన జగ్గారెడ్డి పలుమార్లు అధిష్టానానికి సూచించారు ఆయనకిస్తే తమ రాజకీయ నిర్ణయం తాము తీసుకుంటామని హెచ్చరించారు కూడా పార్టీనే నమ్ముకున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు ఇక టీపీసీసీ మార్పుపై ఢిల్లీలో కదలిక రాగానే ఒక్కసారిగా నేతలంతా మంత్రణాలు మొదలుపెట్టారు వారి వారి పాత పరిచయాలను వెతుక్కునే పనిలో పడ్డారు వారందరితో మంతనాలు జరుపుతున్నారు రెండు రోజుల క్రితం తెలంగాణ పీసీసీ చీఫ్ రేస్లో ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు పీసీసీ చీఫ్ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఏకతాటిపైకి తీస్తానని ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల తరపున పోరాడతానని చెప్పారు ఎల్ఆర్ఎస్ ప్రజలకు భారంగా మారిందన్నారు ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని సూచించారు వరద సాయం అందని వారికి మళ్ళీ పదివేల సాయం చేయాలని డిమాండ్ చేశారు వరద సాయం చేయకుంటే ప్రగతి భవన్ను ముట్టడిస్తామని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు తెలంగాణ పిసిసి పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి తాజాగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు నడుస్తోందని చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే మెడిసిన్ తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు పీసీసీ అధ్యక్షుడికి డబ్బులు ఉండాలనేది తప్పుడు అభిప్రాయమని కొట్టిపారేశారు కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న ఐక్యత మాత్రం దెబ్బతిందని స్పష్టం చేశారు కేంద్రం కార్పొరేట్కు కొమ్ము కాస్తుందని జగ్గారెడ్డి విమర్శించారు రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలను కేంద్రం తెచ్చిందన్నారు అంబానీ అదానీ అమెజాన్కు లాభం చేకూరేలా కొత్త చట్టం తెచ్చారని ఆరోపించారు ఈ చట్టం వల్ల రైతులు లేకుండా పోతారని అభిప్రాయపడ్డారు రైతు సంఘాల భారత్ బంద్ కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు బాంబే హైవేను దిగ్బంధం చేస్తున్నట్లు వెల్లడించారు తాను సంగారెడ్డి హైవేపై కూర్చుంటున్నట్లు తెలిపారు రాజకీయాలకు అతీతంగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని అసెంబ్లీని సమావేశపరిచి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతులు వ్యతిరేక విధానాలపై పోరాడతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు